హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ సీరియస్, చంద్రబాబుకు అల్టిమేటం. ఏపీలో వైసీపీ కేడర్ పైన జరుగుతున్న దాడులు, తాజాగా నంద్యాల జిల్లాలో హత్య పైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించినా మార్పు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన స్పందించారు. రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. తాము బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. జగన్ ఆగ్రహం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నంద్యాల జగ్గయ్యపేటలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేస్తాం, దీనికి కొనసాగింపుగా నంద్యాల జిల్లాలో జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ తాజా పరిణామాలపైన పార్టీ నేతలతో చర్చించారు. ఏపీలో జరుగుతున్న దాడులపైన ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేశారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. ఏపీలో వరుస పరిణామాలపైన వినుకొండ, కడపలో జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు తాజా పరిణామాలపైన పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అమరావతికి తిరిగి వచ్చిన తరువాత జగన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై జగన్ పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.